కుక్కట్పల్లి నియోజకవర్గంలోని ఓల్డ్ బోయిన్పల్లి నూట పంతొమ్మిది డివిజన్లో పెద్ద ఎత్తున భూ కబ్జాలు జరుగుతున్న ఎలాంటి చలనం లేని స్థానిక కార్పొరేటర్ ఎమ్మెల్యే ప్రమేయంతో జరుగుతున్న భూభాగతం విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కేటీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని స్థానిక యువ నాయకుడు రాష్ట్ర బీజేవైఎం కార్యవర్గ సభ్యుడు కన్యప్రకాష్ డిమాండ్ చేశారు ఓల్డ్ బోయిన్పల్లిలోని సర్వే నెంబర్ ఒకటిలో ఉన్న హస్మత్పెట్ చెరువు పైభాగం భూములు కబ్జా చేసి అమ్ముకోవడం జరుగుతుందని ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం వచ్చాక చెరువు పైభాగం కోట్లాది విలువ చేసే ప్రభుత్వ భూమిని కబ్జా చేసుకుంటున్నారని కన్నీప్రకాష్ తీవ్రంగా ఆరోపించారు చెరువు భూభాగం లో ప్రకాష్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రభుత్వంపై పలు విషయాలు వెల్లడించారు కార్పొరేటర్ డబుల్ బెడ్రూమ్ల కోసం కేటీఆర్ కు లేఖలు రాశారని చెప్పడం జరిగింది కబ్జాలు జరుగుతుంటే ఎందుకు ఆపలేకపోయారని ప్రకాష్ ఎద్దేవా చేశారు ఎమ్మెల్యే కార్పొరేటర్ కన్సందంలో జరుగుతున్నాయని ఎంఆర్ఓ ఆర్డీఓకు ఫిర్యాదు చేసిన ఫలితం లేదని బుధవారం నాడు జిల్లా కలెక్టర్ కూడా ఫిర్యాదు చేయడం జరిగిందని ఆయన వివరించారు ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కేటీఆర్ భూ బకాసు భర్తం పట్టాలని ఆ స్థలాల్లో పేదలకు డబుల్ బెడ్రూమ్ నిర్మించి ఇవ్వాలని లేని పక్షంలో క్యాంప్ కార్యాలయం ముట్టడిస్తామని ఆందోళనకు దిగుతామని ఈ సందర్భంగా కన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులతో పాటు మహిళా మోర్చా కార్యకర్తలు శ్రీమతి కవిత శైలజ తదితరులు హాజరయ్యారు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాల కింద కట్ట మీద ఒక మర్రి చెట్టు ఉంటుంది ఆ మర్రి చెట్టుని సంపేసి ఆ చె మర్రి చెట్టుని కింద పడేసి అక్కడ కింద కాలనీని కాలనీ వేసుకొని ఉన్న టిఆర్ఎస్ చెంచా నాయకులు కొందరు దాని కింద ఆ చెట్టును చంపేసి కింద కాలనీ వేసుకొని డబ్బులు సంపాదించడం జరిగింది అది జరిపోదు అని చెప్పేసి చెరువులో ఉన్న జాగని ఇక్కడ చూడొచ్చు రెండు వేల గజాలు దగ్గర దగ్గర రెండు వేల గజాలు కాలు పక్కన అసలు నిర్మాణాలు చేయవద్దని చెప్పి కేటీఆర్ కేటీఆర్ చెప్తాడు కానీ ఇక్కడ ఉన్న టిఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే కింద ఉన్న చెంచాలు ఇక్కడ ఉన్న కార్పొరేటర్ కింద చెంచాలు ఇక్కడ ఉన్న కార్పొరేటర్ చేయి ఉంటేనే ఇట్లాంటి నిర్మాణాలు జరుగుతుంటాయి ఇక్కడ ఉన్న కార్పొరేటర్ ఏం చేస్తున్నా అని అడుగుతున్నా ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ ఏం చేస్తాడని ఏం చేస్తున్నా అని అడుగుతున్నా ఇక్కడ ఉన్న ఆర్డీఓ ఏం చేస్తున్నా అని అడుగుతున్నా ఈ రోజు ఈ రోజు చెత్రీగడ్డలో ఎంత వేగంగా పని జరుగుతుందో చూడొచ్చు మీరు ఎన్నో రో ఎన్నో రూమ్లు ఇక్కడ పూర్తయినాయి ఇక్కడ ఉన్న కార్పొరేటర్ ఏమని అంటాడు అంటే నేను కేటీఆర్ కి డబుల్ బెడ్రూమ్ గురించి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అని చెప్పిండు మరి పని ఎందుకు ఆపడం లేదు అని అడుగుతున్నా ఇదే కార్పొరేటర్ ని ఇదే ఎమ్మెల్యే అడుగుతున్నా నువ్వు మీరు ప్రజలు ఓటేసి గెలిపిస్తే ఏం చేస్తున్నావు అని అడుగుతున్నావు ఈ రోజు ప్రజల గురించి ఏం చేస్తున్నావు నువ్వు ఈడ చెత్రీగడ్డల డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు ఎన్నో కట్టొచ్చు పేద ప్రజలకి ఇక్కడ ఉన్న కుక్కుట్పల్లిలో ఉన్న ప్రజలకి ఇక్కడున్న బోన్పల్లిలో ఉన్న ప్రజలకి ఇవ్వచ్చు కానీ ఈ రోజు అక్రమంగా డబ్బులు సంపాదించడానికి అక్రమాలకులకి సపోర్ట్ చేస్తున్న ఎమ్మెల్యే ఇక్కడ ఉన్న కార్పొరేటర్ ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ ఇక్కడున్న ఆర్డీఓ కలెక్టర్ ని కూడా కలవడం జరిగింది నిన్న ఇల్లి కలెక్టర్ గారు అక్కడ లేకుండే అక్కడ ఉన్న డ్రాప్ బాక్స్ లో మా కంప్లైంట్